ధ్యానం ద్వారా మన స్వీయ ప్రగతి లేదా పరిణామం గురించి తరచుగా ఆందోళన చెందుతాం. మనం నిజంగా ప్రగతి చెందుతున్నామా లేదా అని కూడా తరచూ అర్థం చేసుకోలేం. మరికొంతమంది తనకేమీ తెలియకపోయినా తామెంతో సాధించామని సాధికారికంగా అనుకుంటారు. ఇది కొంతమంది వ్యక్తులలో పెద్ద వ్యత్యాసాన్ని చూపిస్తుంది. నేను ఇదివరకు చెప్పిన గుర్రాల ఉదాహరణలో బాగా పెంచబడిన గుర్రాలు, సాధారణ గుర్రాలు మరియు ఎంతకీ కదలని గుర్రాలు అని మూడు వర్గాలుగా విభజించినట్లు వీరిని కూడా ఒక సమూహంగా చేయవచ్చు. కదలని వాటిని కొరడాతో ఎంత కొట్టినా కదలవు. ఒక్కో కొరడా దెబ్బతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటాయి. బాగా తర్ఫీదు ఇవ్వబడిన గుర్రాలు కొరడా నీడను చూడగానే పరిగెత్తుతాయి. అభ్యాసిల విషయంలోనూ అదే పరిస్థితి. చిన్న సైగ, అతి సూక్ష్మమైన సూచన, చెబుతున్న వాక్యం పూర్తి కాకముందే కొందరు చక్కగా అర్థం చేసుకుంటారు. స్థూలమైన వ్యక్తులు భగవంతుడు తమకు ఏమీ ఇవ్వలేదని, అందుకే తాము విచారంగా ఉన్నామని అంటారు. సూక్ష్మంగా ఉండే వ్యక్తులు చక్కగా పెంచబడిన గుర్రంలా అన్నింటినీ ఆశించరు. వారికి ఎంత చిన్న మొత్తం లభించినా కృతజ్ఞతతో ఉంటారు. ప్రకృతి నుండి గాని భగవంతుని నుండి గాని లభించిన వాటికి ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారు. మన సాంప్రదాయంలో సహజ మార్గ సంస్కృతి అని నేను అనను, కాని భారతదేశంలో ముఖ్యంగా గురుదేవ ఆశీర్వాదాలు ఇవ్వండి అని అడుగుతారు. మీరు ఆశీర్వాదాలను ఎలా తీసుకోగలరు? ఇదేమైనా నేను చెప్తాను నువ్వు తీసుకున్నావు వంటిది కాదు కదా. భగవంతుడు పిసినారి కాదు. ఆయన దృష్టి అందరిపై సమంగా ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూస్తారు. అతడు పుణ్యాత్ముడు కావచ్చు, పాపి కావచ్చు. పుణ్యాత్ములు దానిని సరైన విధానంలో గ్రహించగలుగుతారు, పాపులు అలా గ్రహించలేరు. దీవెనలు అందరికీ సమంగానే ఇవ్వబడతాయి. జస్ట్ యాజ్ యు హావ్ ఎ పాట్ ఆర్ ఎ బకెట్ ఎ బారిస్ మే యు కీప్ ఇట్ వన్ పర్సన్. ఉదాహరణకి వర్షం పడుతున్నప్పుడు ఒకరు బకెట్ను సరిగ్గా పెడితే మరొకరు తల్లకిందులుగా పెడతారు. ఇప్పుడు తమాషా చూడండి. వర్షం సరిగ్గా పెట్టబడిన బకెట్ను నీళ్లతో నింపుతుంది. తలకిందులుగా ఉన్నది ఎప్పటికీ నిండదు. అది 10 సెంటీమీటర్ల వర్షం లేదా 100 సెంటీమీటర్ల వర్షం అనేది విషయం కాదు. తలక్రిందులుగా ఉన్నది ఖాళీగానే ఉంటుంది. కాబట్టి మన ముఖాన్ని ఇచ్చేవారి వైపు మరల్చాలి. కాంతి యొక్క మూలానికి, వస్తువుకు మధ్య దూరం ఎక్కువైనప్పుడు నీడ పొడవుగా ఏర్పడుతుంది. ఏ అంతరం గురించి మనం మాట్లాడుతున్నాం? శిష్యుని వైపు నుండి మౌలం వైపుకు గల భావోద్వేగ అంతరం ఎంత ఎక్కువైతే దూరం అంత ఎక్కువై నీడ అంత పొడవుగా పెద్దగా ఏర్పడుతుంది. దగ్గరగా మనం ఉంటే కాంతి ఎప్పుడూ ఉంటుంది. మన చుట్టూ కాంతి ఉంటుంది. మనం మూలంగా తయారవ్వాలి. ఎంపిక మనదే. మీరు మూలం కావాలనుకుంటున్నారా లేదా పొడవైన నీడలా ఉండాలనుకుంటున్నారా? ఇదంతా కూడా మన వైఖరి సంబంధించిన విషయం. సరిగ్గా నిలబెట్టిన బకెట్, తలక్రిందులుగా ఉన్న బకెట్ చాలా సులువైన ఉదాహరణ, కానీ వ్యత్యాసం చాలా ఎక్కువ. గుర్రాల విషయంలో కూడా కొన్ని గుర్రాలు గాడిదల్లాగా అస్సలు కదలవు. అభ్యాసిల్లో ఎక్కువ మంది సాధారణమైన వారే. పదే పదే చెబుతున్నా కానీ కొంతకాలం తర్వాత చెప్పిన విషయం మరచిపోతారు.
నా బకెట్ పూర్తిగా నిండి ఉన్నదని నమ్ముతారు. నేను చేయడానికి ఏమీ లేదు అనుకుంటారు. కానీ మీ బకెట్ సరిగ్గా నిలబెట్టబడి మీ వైఖరి సరిగ్గా ఉండి అది నింపబడినప్పటికీ మరో సమస్య ఉంటుంది. ఆ బకెట్ల అడుగున రంధ్రం ఉండవచ్చు. బకెట్ను సరిగ్గా నిలబెట్టినప్పటికీ నీళ్లు ఎలా వస్తాయో అలాగే వెళ్ళిపోతాయి. రంధ్రాలు అంటే కోరికలుంటే అవి మన శక్తిని హరిస్తాయి. కాబట్టి దీవెనలు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దీవెనలు ఇవ్వడం లేదని భగవంతుని నిందిస్తారు. దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. కానీ భగవంతుడా, దీవెనల కోసమే మేము ఇక్కడికి వచ్చాము అని ఎప్పుడూ అనకండి. మనల్ని మనం తయారు చేసుకోవడం మన పని, అంతే. ఆ తయారీ దృఢ నిశ్చయంతో ఉండాలి. ఒక తపస్సుల అసాధారణ స్థాయిలో ఉండాలి. అయితే ఉదయము ధ్యానము, సాయంత్రం నిర్మలీకరణ, నిరంతర స్మరణ, తపనను పెంచుకోవడం ఏది చేయరు. Satat Smaran, cultivating that craving, how do you expect? Mana masterlu manalo nilupukovadaniki ivvalanukunna chaitanya marpunu shaktini ela aashistaru? Meeru vaatini nilupukoleru. Daniki abhyasam tappani sari. Abhyasamu saraina vaikari lekunda manam pragatini sadhinchalem. Meeku baagunnatluga anubhuti chendavochu. Even a stone surface, oka raati yokka uparitalam pai varsham kurisinappudu dorlutu nunupuga avutundi. Shashvatamaina prashantatanu antarangamlo erparchukovali. Manam moolam ayye avasaram undi. Moolamuto layam avadam gurinchi marchipondi. Moolame avvandi. Vinnanduku dhanyavadalu.